ఫ్రెండ్స్ ఫోర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం హరి శృతికి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు శృతి గుడ్ న్యూస్ అని అనటంతో అప్పుడు శృతి ఇలా అంటుంది ఏంటి హరి గారు అది అని ఎగ్జైట్మెంట్తో అడిగితే ఇకప్పుడు హరి ఇలా చెప్తాడు వర్షని చంపేశాను శృతి అని అంటాడు ఆ మాటకి శృతి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతూ చాలా థ్యాంక్స్ గారు నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇకప్పుడు వెంటనే హరి అంటాడు వర్షని చంపిన నేరానికి ఈరోజు అరవిందకి కో లో శిక్ష పడబోతుంది అని హరి అంటాడు ఆ మాటకి ఈ శృతి చాలా సంతోషంగా అసలు దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు తాపత్రయపడి ఎదురు చూస్తూ ఉంది తొందరగా అది జరగాలి హరిగారు అని అనటంతో అప్పుడు హరి అంటాడు తప్పకుండా జరుగుతుందమ్మి నువ్వేమి బాధపడకు ఖచ్చితంగా జరుగుతుంది అని హరి అంటాడు ఆ తర్వాత అరవింద్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అరవింద్ బోన్లో నిలబడి ఉంటాడు బుచ్చమ్మ పురంద్రి అందరూ అక్కడ కోర్టు దగ్గర లోపల కూర్చొని బాధపడిపోతూ ఉంటారు ఆ తర్వాత అక్షర ఇక్కడ బయట వెతుకుతూ ఉంటుంది నాకు తను ఎక్కడో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా దయచేసి ఆ వర్ష ఎక్కడుందో కనిపెట్టేలా చూడమ్మా అని దేవుడికి మొక్కుంటూ అక్షర ఇక అప్పుడే ఒక చెట్ల మధ్యలో ఇక ఒక తోటలో వర్ష కింద పడిపోయి ఉంటుంది ఇక అప్పుడు అక్షరని చూసి అక్షర గారు అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి అక్షర వెనక్కి చూ తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ వర్ష బుల్లెట్ గాయమై అలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షర అక్కడికి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్తుంది వెళ్ళి అక్షర వర్షని ఇలా పట్టుకుంటుంది ఇక ఇంతే ఫోర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం